Dear students, good morning to all. I am Dasar Srinivas Rao, CT lecturer, Government Vocational Junior College, Guntur. Manamu ippudu senior inter CT group lo paper 3 highways and management undi paper 3 highways and management subject lo first unit introduction to highways unit number 1 introduction to highways హైవేస్ యొక్క ఇంట్రడక్షన్ గురించి మనం చెప్పుకుంటున్నాం ఆల్రెడీ లాస్ట్ క్లాస్లో 3 ఐటమ్స్ చెప్పడం జరిగింది ఇంట్రడక్షన్ ఇంపార్టెన్స్ ఆఫ్ ట్రాన్స్పోర్టేషన్ ఇంజనీరింగ్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ 1, 2, 3 దగ్గర క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ దగ్గర మనం ఆగున్నాం దీంట్లో క్లాసిఫికేషన్స్ చాలా ఉన్నాయి అందులో బ్రీఫ్గా ఒకసారి గుర్తు చేస్తాను రోడ్డు యొక్క క్లాసిఫికేషన్స్ మనం రోడ్డు యొక్క క్లాసిఫికేషన్స్ మనం వెదర్ కండిషన్ బట్టి తర్వాత క్యారేజ్ వేని బట్టి తర్వాత ట్రాఫిక్ వాల్యూమ్ ఆఫ్ ద ట్రాఫిక్ దానిని బట్టి డివైడ్ చేసుకుంటూ వచ్చాం ఆ తర్వాత ఐఆర్సి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఐఆర్సి ప్రకారం ఉన్నటువంటి ఇండియన్ రోడ్ కాంగ్రెస్ ఐఆర్సి ప్రకారం మనకి రోడ్స్ని డివైడ్ చేశారు క్లాసిఫికేషన్ అవి కూడా చెప్పడం జరిగింది అవి ఏంటంటే నేషనల్ హైవేస్ స్టేట్ హైవేస్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అండ్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ విలేజ్ రోడ్స్ ఎక్సెట్రా చెప్పాము దాంట్లో పోతే క్లాసిఫికేషన్ చెప్పుకుంటూ పోతూ వాటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తూ వాటిని ఎవరెవరు మానిటరింగ్ చేస్తున్నారు దానికి ఫండ్స్ ఎక్కడి నుంచి వస్తున్నాయి అనేది కూడా చెప్పాను ఎన్ఆర్డిఏ అంటే నేషనల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ నేషనల్ రోడ్ డెవలప్మెంట్ అథారిటీ వీళ్ళంతా ఫైనాన్స్ చేస్తూ స్టేట్ గవర్నమెంట్ అసిస్టెన్స్ తీసుకుంటూ వీళ్ళ ప్రకారం మనం చేసుకుంటా పోతూ ఉన్నాం అన్నమాట దాంట్లో కొన్ని మిగిలిపోయినాయి యాజ్ పర్ మోడిఫైడ్ రోడ్ డెవలప్మెంట్ సిస్టమ్ అనేది ఒకటే ఉంది మనకి మోడిఫైడ్ సిస్టమ్ దీంట్లో థర్డ్ రోడ్ డెవలప్మెంట్ ప్లాన్ 1981 to 2001లో మనం మాడిఫికేషన్ చేశారన్నమాట వీటన్నిటిని అంతకుముందు ఏంటంటే పాత రోజుల్లో పాతవి చెప్పుకుంటూ వాటి ప్రకారమే ఇది పేపర్లు చూసి ముందున్న వాటిని డిజైన్ ప్రకారం వీటిని మనం ఏదో చెప్పుకుంటా పోతున్నాం 1981కు ముందు దాకా అలా జరుగుతూ ఉంది 81 నుంచి 2000లో ఒక డిజైన్ చేశారు మాడిఫికేషన్ చేసి ఒక డిజైన్ చేసి వాటికి ఒక నేమ్ ఇవ్వటం జరిగిందనమాట అప్పుడు దాన్ని మనం మాడిఫై చేసిన ప్రకారం ఇప్పుడు కంట్రీలో రన్ అవుతున్నటువంటి రోడ్స్ని మనం చెప్పుకోబోతున్నాం అంటే అవి ఉన్నాయే కానీ పాతయే కానీ వాటిని మాడిఫై చేసి వాటి ఇంపార్టెన్స్ కొంచెం లాంగ్ చేసుకొని లేకపోతే రిడ్యూస్ చేసి టెక్నాలజీ ప్రకారం ఏదో మొత్తానికి రోడ్ అయితే అదే ఉంటుంది మనకి ఇందులో కంట్రీలో ఇప్పుడు యాక్ట్ అవుతున్నటువంటి రోడ్లు ఏమంటే మాడిఫైడ్ సిస్టంలో 1 ప్రైమరీ వేస్ సెకండరీ వేస్ టెరిటరీ వేస్ ఇలా మూడుగా మనం
విభజించాం. ఇది మోడిఫికేషన్ ప్రకారం మూడుగా విభజించాం. యాజ్ పర్ మోడిఫికేషన్ అగైన్ ద ప్రైమరీ ఆర్ డివైడెడ్ ఇన్ టూ టైప్స్. ప్రైమరీలో మళ్ళీ అగైన్ ప్రైమరీ డివైడెడ్ ఇంటు టూ వేస్. వన్ ఈజ్ ఎక్స్ప్రెస్ హైవే. సెకండ్ వన్ ఈజ్ నేషనల్ హైవే. అంటే పాపులేషన్ ప్రకారం ఉన్న రోడ్లే అవి ముందు చెప్పినాయి. పాపులేషన్ ప్రకారం మూడు గ్రూపులుగా ప్రైమరీ అంటే ఏంటి, సెకండరీ ఏంటంటే ప్రయారిటీ, ప్రైమరీకి ఏ ప్రయారిటీ, సెకండరీకి ఏ ప్రయారిటీ, టెరిటరీకి ఏ ప్రయారిటీ అనే దాని ప్రకారం మనం డివైడ్ చేసుకుంటూ వచ్చాం. అందులో ఎక్స్ప్రెస్ హైవే, నేషనల్ హైవే. ఫస్ట్ ఆఫ్ ఆల్ యూ హ్యావ్ టు నో ద ఎక్స్ప్రెస్ హైవే. ఎక్స్ప్రెస్ హైవే ఇది పెక్యులియర్ అంటే వన్ ఆఫ్ ద మోస్ట్ ఇంపార్టెంట్ రోడ్డు. ఎక్స్ప్రెస్ హైవే అనేది మనకి పెక్యులియర్గా ఉంటుంది, అంటే డిఫరెంట్గా ఉంటుంది. ఇట్ ఈస్ ఎ న్యూ వన్. అన్ని క్వాలిటీస్ క్వాంటిటీస్ కూడా దీనికి డిఫరెంట్గా ఉంటాయి. దీని రోడ్డు సిస్టమ్ కూడా స్మూత్గా జస్ట్ లైక్ చెప్పాలంటే ఎక్స్ప్రెస్ హైవే అంటే మన కంట్రీలో అటువంటి నాకైతే కనపడలేదు. ఏదైనా కనపడితే బెంగళూరు లేదా హైదరాబాద్లో కూడా ఇప్పుడు ఏమన్నా రింగ్ రోడ్డు, అవుటర్ రింగ్ రోడ్డు అట్టడిగి పోతూ ఉంటాయేమో కానీ నేనైతే చూడలేదు. అది చాలా మన ఎయిర్పోర్ట్కి వెళ్ళే రోడ్లు ఉండొచ్చు, బహుశా ఉంటే చాలా సిస్టమేటిక్గాను కంట్రోల్గా కెర్ప్స్ గిర్ప్స్ అన్నీ పెట్టుకొని మనకి డెవలప్మెంట్ అనేది బాగుంటుంది. రోడ్డు కూడా కింద ఏమన్నా పడినా కానీ తీసుకునేటట్టుగా అంత స్మూత్గా ఉంటుంది సర్ఫేస్. అలా క్వాలిటీస్ అన్నీ బాగానే ఉంటాయి. కాకపోతే దీని మీద హై స్పీడ్ వెహికల్స్నే అలౌ చేస్తారు. మాల్ స్పీడ్ వెహికల్స్ పోతాయి కానీ పోయినా అది ఆ రోడ్డు ఏదో ఆనందంగా తిరిగి వచ్చినట్టుంటుంది. కాకపోతే హై స్పీడ్ వెహికల్స్ ఉన్నాయి కదా, వీటిని ఎక్కువగా దీనికి అలౌ చేస్తారు. అది ఎక్స్ప్రెస్ హైవే. తర్వాత మన నేషనల్ హైవే ఆల్రెడీ బిఫోర్ క్లాస్లో చెప్పున్నాను. నేషనల్ హైవే అనేది మన కంట్రీలో ఉన్నటువంటి స్టేట్స్కి, స్టేట్ టు స్టేట్, వన్ స్టేట్ నుంచి అదర్ స్టేట్కి కనెక్టివిటీ కోసం నేషనల్ హైవేలు ఎక్కువగా ఉంటాయి. ప్లస్ ఆ నేషనల్ హైవేని సెంట్రల్ గవర్నమెంట్ ఎన్ఆర్డీఏ కింద చేస్తూ ఉంటుంది. నేషనల్ హైవే ఫండింగ్ అంతా ఎన్ఆర్డీఏ నుంచి వస్తుంది. ఎక్కడి నుంచి? సెంట్రల్ గవర్నమెంట్ ఆఫ్ ఇండియా నుంచి వస్తుంది, స్టేట్ గవర్నమెంట్ కాదు. దీనికి ఒక యునీక్ నెంబర్ కూడా ఇవ్వటం జరిగింది. యునీక్ నెంబరు అండ్ ఎన్హెచ్ ఇస్తూ దీనికి ఒక నెంబరు NH1, NH2 ఇట్లా మనం వింటూ ఉంటాము. అయితే NH1 అనేది ఎక్కడంటే న్యూఢిల్లీ టు అంబాలా టు అమృత్సర్. దీని నుంచి పాస్ అవుతూ ఉండేది. ఈ రోడ్ని NH1 అని అన్నాం మనం. ఇట్లా మీకు తెలియడం కోసం ఒకటి వేసాను. అలాగే మన స్టేట్ హైవేలో మన ఆంధ్రప్రదేశ్ నుంచి పోయేటువంటి NH కూడా కొన్ని ఉన్నాయి. మన ఆంధ్రప్రదేశ్ నుంచి వెళ్ళే NHలు అంటే NH5, NH7, NH9. ఇప్పుడు ఈ యాక్చువల్గా మనకి NH5 ఉందని అనుకుంటాను నేను క్లారిటీగా. దీన్ని రీనేమ్డ్ యాజ్ NH16. దీన్ని NH16గా పిలువబడుతుంది. మనకి దిగువ మర్రు వరకు వేస్తున్నారు ఒంగోలు నుంచి హైవేని అనుసరి. దాన్ని NH216 అంటున్నాం. 216 అందుకని ఇలా బైఫర్కేట్ చేయకపోవడం NH5ని NH16గా చేసుకొని ఇంకా మన అంటే స్టేటు బైఫర్కేట్ అయింది కాబట్టి నేను అనుకోవటం బహుశా మనకి రోడ్స్ పెరగడం, నెంబర్స్ రీనేమ్ షఫలింగ్ చేయటం ఇలా జరుగుతూ ఉంది. కాబట్టి ఈ నేమ్లు ఇవి ఉన్నాయి మనకి. ఇవి సెంట్రల్ గవర్నమెంట్ దీని ఫండింగ్ చేస్తుంది. తర్వాత నెంబర్ 2, ఇది ప్రైమరీ. నెంబర్ 2 వచ్చేసి సెకండరీ వేస్. సెకండరీలో వచ్చేసి మనకేం వస్తున్నాయి? స్టేట్ హైవే,
నంబర్ వన్ స్టేట్ హైవే ప్లస్ ఎండిఆర్ స్టేట్ హైవే అంటే ఎస్హెచ్ దిస్ ఈజ్ డినోటెడ్ బై ఎస్హెచ్ దిస్ ఈజ్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అంటే దిస్ ఈజ్ ఎండిఆర్ ఎండిఆర్ దీన్ని ఎండిఆర్ అంటున్నాం దీన్ని ఎస్హెచ్ అంటున్నాం స్టేట్ హైవే అంటున్నాం ఇవి కూడా స్టేట్ హైవే వచ్చేసి స్టేట్లో ఉన్నటువంటి మెయిన్ మెయిన్ ప్రధాన నగరాలకి స్టేట్లో ఉన్నటువంటి ప్రధాన నగరాలకి కర్నూలు అంటే విశాఖపట్నం అంటే ఇట్లా స్టేట్ హైవేస్ అని మనం అంటూ ఉంటాము విజయవాడ గుంటూరు లైక్ ఇటువంటి ప్రధాన నగరాలన్నిటికీ కనెక్టివిటీ ఉంటుంది దీన్ని స్టేట్ గవర్నమెంట్ ఫైనాన్స్ చేస్తుంది విత్ అసిస్టెన్స్ ఆఫ్ సెంట్రల్ గవర్నమెంట్ స్టేట్ ఎక్కడి నుంచి తెచ్చిపెట్టలేదు సెంట్రల్ గవర్నమెంట్ వాళ్ళ సహాయం తీసుకుంటూ మనకేదో పర్సంటేజ్ ఉంటుంది వాళ్ళకి మనకి 60-40 అని అట్లా దాంతో స్టేట్ వాళ్ళే అయితే దీని మీద అజమాయిషి దీనికి రిపేర్లు వచ్చినా ఎప్పుడన్నా మెయింటెనెన్స్ చేయాలన్నా స్టేట్ వాళ్ళే చేయాలి అక్కడ మాత్రం ఎన్హెచ్లో సెంట్రల్ గవర్నమెంటే చేస్తుంది రెండు ఎక్స్ప్రెస్ హైవే అండ్ నేషనల్ హైవేస్ వీటిని సెంట్రల్ గవర్నమెంట్ అసిస్టెంట్తో స్టాఫ్ మనం ఉంటూ మనం మానిటరింగ్ చేసుకుంటూ మన ఏఈలు జేఈలు ఇట్లా ఎవరు దానికి సంబంధించిన సూపర్వైజర్లు ఈ కోర్స్ చేస్తే దీంట్లో మనం కూడా జాయిన్ అవ్వచ్చు రేపు మాపు ఒక సూపర్వైజర్గా జాయిన్ అయ్యి వర్క్ ఎడ్యుకేషన్ చేయొచ్చు అక్కడ వర్క్ ఎడ్యుకేషన్ చేస్తామంటే మీకు నాలెడ్జ్ వస్తుంది డెవలప్మెంట్ ఉంటుంది నెక్స్ట్ ఫర్దర్గా హైయర్ స్టడీస్కి వెళ్ళైనా వెళ్ళచ్చు లేదా దీంట్లోనే మనం ఎత్తుక్కొని ఏదో డెవలప్మెంట్ ముందుకి మేనేజర్ ర్యాంక్కి కూడా వెళ్ళవచ్చు కాబట్టి ఇవన్నీ జాగ్రత్తగా తెలిసి ఉండాలి మీకు ఇది స్టేట్ గవర్నమెంట్ మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అదేవిధంగా ఆటోమేటిక్గా అక్కడ మనకి పేరులోనే తెలుస్తుంది మేజర్ డిస్ట్రిక్ట్ రోడ్ అనగానే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి ప్రధానమైనటువంటి రోడ్లు అని అర్థం డిస్ట్రిక్ట్లో ప్రధానమైన రోడ్లు అంటే అందరికీ తెలిసినయే ఇప్పుడు గుంటూరులో శంకర విలాస్ అని రోడ్ అని అక్కడ విజయవాడ అయితే చంద్రమౌళి నగరే నాకు కరెక్ట్గా తెలియదు బీసెంటర్ రోడ్డు ఇవి ఉన్నాయి కదా ఇట్లన్నీ మేజర్ రోడ్స్ అన్నమాట ఇంకా లోపలికి వెళ్ళే అన్నీ మామూలు విలేజ్ రోడ్స్ కింద అలా మేజర్ రోడ్స్కి వస్తాయి వీటిల్ని ఎవరు చేస్తారు డిస్ట్రిక్ట్ అండర్లో ఉంటాయి అయితే స్టేట్ గవర్నమెంట్ సెంట్రల్ గవర్నమెంట్ ఫండ్సే మానిటరింగ్ బై డిస్ట్రిక్ట్ ఎంప్లాయీస్ వీళ్ళు చేస్తూ ఉంటారు అన్నమాట ఓకే నెక్స్ట్ థర్డ్ వన్ ఈజ్ టెరిటరీ వేస్ అగైన్ దీన్ని డివైడెడ్ ఇంటూ టూ టైప్స్ ఇంకేం మిగిలిపోయినాయి మనకి హైవేస్ చెప్పినప్పుడు ఎన్హెచ్ ఎస్హెచ్ ఎండిఆర్ ఓడిఆర్ అండ్ విలేజ్ రోడ్ ఇక్కడ ఏమొస్తుందంటే వన్ ఓడిఆర్ అంటే అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ ఓడిఆర్ అంటాం దీన్ని నెక్స్ట్ వన్ ఈజ్ విలేజ్ రోడ్స్ విఆర్ విలేజ్ రోడ్స్ అంటే విఆర్ ఒక నెంబర్ ఇవ్వాలంటే విలేజ్ రోడ్స్ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అంటే డిస్ట్రిక్ట్లో ఉన్నటువంటి మనం అక్కడి నుంచి వెళ్ళే నాథ్ సెంటరు ఇట్లా నాకు తెలిసిన ఊర్లో చెప్తా ఉన్నాను అనమాట నా గుంటూరు కాడు గుంటూరు నాథ్ సెంటర్ నుంచి పోవడానికి మనం వెంకటేశ్వర విజ్ఞాన మందిరం లేకపోతే ఇటువంటి గుండ గ్రౌండ్ ఇట్లా పోవడానికి వాడుకున్నా అవన్నీ అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ కింద వస్తూ ఉంటాయి ఆడ నుంచి మనం బయటకి అవుట్కట్స్కి వెళ్ళటానికి అదర్ డిస్ట్రిక్ట్ రోడ్స్ అనేవి వస్తాయి తర్వాత ఇది కూడా మనం జిల్లా పరిషత్ వాళ్ళు పంచాయతీరాజ్ వాళ్ళు వీళ్ళే చేస్తూ ఉంటారు ఏది విలేజ్ రోడ్స్ ఆల్సో విలేజ్ రోడ్స్ అంటే విలేజ్లో ఉన్నటువంటి రోడ్లు మనకు పక్కనే విలేజ్ అడిగి తక్కిళ్ళపాడంటే లేకపోతే ఇంకోదో నాకు ఈ పక్కన ఊర్లు పత్తిపాడంటే పత్తిపాడు కాన్స్టిట్యున్సీ పత్తిపాడు కాకుండా పక్కన లేమల్లెపాడు ఇట్లాంటివి ఉన్నాయి అక్కడ విలేజ్ రోడ్స్ ఉండేను ఆ విలేజ్ రోడ్స్ ఇవన్నీ పంచాయతీ ఆఫీసర్స్ జిల్లా పరిషత్తు జిల్లా పరిషత్ వీళ్ళు మెయింటైన్ చేస్తూ వీటిని చేస్తూ ఉంటారు ఇవి రోడ్స్ యొక్క క్లాసిఫికేషన్ మనకి దాని తర్వాత ఇంకొకటి ఉన్నది అర్బన్ రోడ్స్ తుడిపేస్తున్నాను రోడ్స్ క్లాసిఫికేషన్లో అయిపోతే నెక్స్ట్ అర్బన్ రోడ్స్
అర్బన్ రోడ్స్. అర్బన్ రోడ్స్ అంటే మనకి లోపల విలేజ్లో ఉన్నటువంటి వీటిల్ని ఒక నేమ్ ఇచ్చి మనం డివైడ్ చేసి దాన్ని చెప్పుకుంటాం పేర్లుగా. అర్బన్ రోడ్స్ అంటే మనకి ఇక సిటీలో కానీ లేకపోతే మనకు ఉన్నటువంటి టౌన్లో కానీ అర్బన్ ఏరియా రూరల్ ఏరియా అని ఉంటుంది. రూరల్ అయితే విలేజెస్ కిందే వస్తుంది. అర్బన్ అంటే మన జస్ట్ లైక్ సిటీస్ అన్నీ గుంటూరు కానీ విజయవాడ కానీ చీరాల కానీ ఇంకా మేజర్ ఏమైనా చీరాల ఒంగోలు ఇటువంటి ఒంగోలు డిస్టిక్ రోడ్ చీరాల పొదిలి మామూరు ఇటువంటివి ఉన్నాయి కదా అర్బన్ రోడ్స్ అని అన్నాను. అటు ఇటన్నిటిని లోపల ఉండేటువంటి టౌన్లో ఉన్న అర్బన్ ఏరియాలో ఉండేటువంటి అర్బన్ రోడ్స్ వాటిని ఎన్నిగా డివైడ్ చేశారు ఒక 4 నెంబర్స్గా డివైడెడ్ ఇంటూ 4 టైప్స్. 1 ఆర్టీరియల్ రోడ్స్, 2 సబ్ ఆర్టీరియల్ రోడ్స్, 3 కలెక్టర్ రోడ్స్, కలెక్టర్ స్ట్రీట్స్ నాట్ రోడ్స్ ఇక స్ట్రీట్స్, 4 వచ్చేసరికి లోకల్ స్ట్రీట్స్. స్ట్రీట్స్ అని ఎందుకన్నామంటే దీనికి మార్కింగ్ గిర్కింగ్ రేడియం స్టిక్కర్స్ లాంటివి ఏమి ఉండవు కదా, అందుకని మనం స్ట్రీట్స్ అని అంటున్నాం. వీధుల్లో ఉండే ఇవి మనకి ఉంటాయి, మన టౌన్లో ఉండేటువంటి రోడ్స్ని క్లాసిఫై చేసి ఎన్ని రోడ్లు మనం చూస్తూ ఉంటాము. ఏ రోడ్ ఏదో మనకు తెలియదు, మామూలుగా పోతున్నాం ఒక రోడ్డు, ఈ రోడ్డు బాగుంది, ఈ రోడ్డు ఇది పెద్దది కానీ కాబట్టి ఇట్లని ఇలా గ్రూప్గా డివైడ్ చేస్తారు. అంటే మెయిన్ కలెక్టర్ బిల్డింగ్ ముందున్నది ఎంటర్ అయ్యేది ఆర్టీరియల్ అంటే ఒక సిస్టమేటిక్గా ఒక పద్ధతి ప్రకారం ఉండి దాంట్లో ఎటు ఎంటర్ అవ్వాలి, యూ టర్న్ తీసుకోవాలి, ఎదురుగా గేట్ ఉన్నా నేరుగా ఇట్లా వెళ్ళిపోవటానికి అది ఉండదు, యాక్సిడెంట్స్ కంట్రోల్ చేయడానికి అలా పైకి వెళ్ళి యూ టర్న్ తీసుకుని వచ్చి పోవాలి. అప్పుడు ఏంటంటే మనకు అవాయిడ్ అలా ఆర్టీరియల్ సబ్ ఆర్టీరియల్ దానికి ఇంకా తక్కువవి. కలెక్టర్ స్ట్రీట్స్ అంటే ఇక మామూలుగా తిరిగే మనం లోపల తిరిగే, లోకల్ స్ట్రీట్స్ అంటే ఇక లోపలికి ఇంటీరియర్ వెళ్ళిపోయాయి. ఇవి క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ మొత్తం క్లాసిఫికేషన్ ఆఫ్ రోడ్స్ అయిపోయాక రోడ్డు క్రాస్ సెక్షన్ ఉంది. రోడ్డు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్, రోడ్డు స్ట్రక్చర్, రోడ్డు క్రాస్ సెక్షన్ ఆఫ్ ది స్ట్రక్చర్ మనకి నెక్స్ట్ది. రోడ్డు క్రాస్ సెక్షన్ ఏం చేయాలి, ఆ క్రాస్ సెక్షన్ బొమ్మలు మనం వేసుకోవాలి. మనం ప్రాక్టీస్ చేస్తే మనకి బొమ్మలు వస్తాయి, ప్రాక్టీస్ చేయకపోతే రాదు. కాబట్టి ఏంటంటే మ్యాక్సిమం ప్రాక్టీస్ చేయటమే మంచిది. ఏదో క్లిప్పింగ్ ఒకటి పెట్టుకొని చేసుకొని వెళ్ళడం కాకుండా మామూలుగా ప్రాక్టీస్ చేసి మనం బొమ్మ వేసుకున్నట్టయితే మనకి కరెక్ట్గా ఉంటుంది. సో ఇక్కడ స్థలం చాలకపోతే చిన్నది వేస్తాను. ఈ బోర్డు మీద ఈ బొమ్మ రాకపోవచ్చు సరిగా. ఇలా మనకి లేయర్స్గా ఉంటుంది రోడ్ ఇది. ఇది బాటమ్ ఆఫ్ ద ఎర్త్ యాంగిల్ పొజిషన్లో చూపిస్తున్నాను. 45 డిగ్రీస్ 30 డిగ్రీస్ పెట్టుకొని యాంగిల్ పొజిషన్లో చూపిస్తున్నాను రోడ్ ఇలా ఉంటుంది మీకు. అంటే ఇక్కడ క్లియర్గా బొమ్మ రావట్లేదు, ఊరికి అర్థం అవడం కోసం చెప్తాను నేను. ఇది రోడ్డు, ఇది రోడ్డు మధ్యలో బార్డర్ డబుల్ లైన్ అయితే వేస్తాం కదా. ఇది ఒక్కొక్క కోర్సు ఈ విధంగా మనకు లేయర్స్ వేసి రోడ్డు తయారు చేయాలి. మనం ఈ విధంగా వేసి లేయర్స్ చేస్తే టాప్ ఇది క్యారేజ్ వే లైన్, ట్రాఫిక్ లైన్ ఈ పైది, ఇది ఇక్కడ నుంచి ఇక్కడికున్నదే ట్రాఫిక్ లైన్ అని. ఇదంతా కింద నుంచి మనం వేసుకున్నాం. అంటే ఏమంటారు దీన్ని, కింద దాన్ని ఫస్ట్ సబ్ గ్రేడు,
స్టార్టింగ్ రోడ్డు వేసేప్పుడు మనం చేయవలసింది అలైన్మెంట్. నెక్స్ట్ లెసన్లో వస్తుంది రోడ్డు అలైన్మెంట్. అయ్యి అలైన్మెంట్ తీసుకున్న తర్వాత ఆ ఏరియాలో మనం స్టార్టింగ్ చేయవలసింది ఇంత లోతు గుంట తీసుకొని మనకున్నటువంటి సరౌండింగ్స్ ప్రకారం ఎంత ఎత్తు రావాలో ఎక్కడ ఎంబ్యాక్మెంట్ ఎక్కడ కట్టింగ్ చూసుకుంటూ రోడ్డుని ఫార్మేషన్ చేసుకోవడానికి మనం చేస్తూ ఉంటాం సార్, రోడ్డుని చేస్తూ ఉంటాం. కాబట్టి ఫస్ట్ సబ్ గ్రేడు, రెండోది ఇది సబ్ బేస్, మూడోది రోడ్ బేస్ కోర్స్, COURSE కోర్స్ అంటే లేయర్ అని అర్థం అన్నమాట. అక్కడ కోర్స్ అంటే తరగతి అదేని కాదు. తర్వాత యాస్ఫాల్టిక్ బేస్ కోర్స్ అంటే దీని మీద ఇంకా స్మూత్గా ఉండడానికి ఇలా నా ఇన్ని రకాల లేయర్ చేస్తేనే మనకు రోడ్డు. దీనిపైన వీరింగ్ కోర్స్ అంటే దాన్ని బరువు మొత్తం మోస్తానికి వీరింగ్ కోర్స్. ఇది సర్ఫేస్. ఈ విధంగా 1, 2, 3, 4, 5, 6 లేయర్స్ వస్తే రోడ్డు పైన టాప్ సర్ఫేస్ మనకు కనపడతా. ఆ రోడ్డు మీద మనం వెళ్తుంటే బండి మీద అలాగే ఎక్స్ప్రెస్ హైవేలు వెళ్తుంటే ఓ గాల్లో తేలిపోతున్నట్టుగా పోతూ ఉంటాను అనమాట. అదే పాట ఒకటి వేసుకొని ఇటు మేఘాలలో తేలిపోమన్నది అన్నట్టు రోడ్డు మీద చక్కర్లు కొడతాం. ఆ రోడ్డు రావాలంటే ఇదికి ఇంత ప్రాసెస్ జరగాలి. ఇది రోడ్డు యొక్క క్రాస్ సెక్షన్. అదేవిధంగా ఇంకొకటి ఉంది క్రాస్ సెక్షన్లో మనం చెప్పడానికి. ఇది మామూలు ఫార్మేషను, ఇది న్యాచురల్ ఫార్మేషన్ వస్తుంది. ఇట్లా బొమ్మ వేయటం నేర్చుకుంటే స్టార్టింగ్ ఈజీగా ఉంటుంది మీకు. బొమ్మ వేయకుండా అదే క్లిప్ అసలు ఎక్కడ మొదలు పెట్టేది ఏందనేది కూడా తెలియదు. నేను వేసేప్పుడు చూసుంటారు గమనించి ఎక్కడ మొదలు పెట్టాను. స్టార్టింగ్ ఈ లైన్ గీసి ఈ లైన్ గీసుకున్నా, తర్వాత ఈ రెండు ఆటడు పెట్టి ఇలా గీసుకొని ఇది ఒక్కొక్క లేయరు. ఇక్కడ ఏమంటది చాక్ పీసులు కానీ ఉండి ఉంటే మనం కలర్స్ వేయచ్చు, లేవు కాబట్టి ఇక్కడ చూపించడానికి ఏమి లేదు. ఒక్కొక్క లేయర్లో ఒక్కొక్కటి ఏమేస్తారని అనుకుంటున్నారు మీరు? పైకి వచ్చేలాగా బిచ్చమని తారు పైన లేరు మనకి ఆల్రెడీ తెలుసు తారు అనేది. ఈ కింద వచ్చి గ్రావెలు, స్క్రీనర్స్, చిప్స్ ఇవన్నీ వేసి సిమెంట్ కాంక్రీట్ 40 mm వేసి ఒక లెవెల్కి తెస్తే పైకి ఆల్రెడీ మీరు నేషనల్ హైవేలో ఈ మధ్య మనం కొత్త హైవేలు వేసినప్పుడు గమనించే ఉంటారు. అది కట్టేటప్పుడు ఒక పక్క సర్వీస్ రోడ్ నుంచి పోతూ ఎంత పోస్తున్నారు డస్ట్ కానీ చూసే ఉంటారు. చూస్తుంటే తెలుస్తుంది. యాక్చువల్లీ ఇది ప్రాక్టికల్గా మనం 50% థియరీ 50% ప్రాక్టికల్. ప్రాక్టికల్గా బయటికి వెళ్ళి చూడాలి. ఇది ఓన్లీ థియరీ వరకే రాసుకోవడానికి చేయడం కోసం. ఇక్కడ వచ్చేసరికి ఇది న్యాచురల్ ఫార్మేషన్లో వస్తుంది. సరిపోలా ఇదంతా పెద్ద పెద్ద గ్రావెల్ వేసి చేసుకొని పోవాలి మనం. ఇక్కడ వచ్చేసరికి మనకి ఇది ఎర్త్. ఇదంతా లోపల మనం వేసుకునేటువంటి రోడ్డు. ఇది చిన్న చిన్న మళ్ళీ పైన ఎందుకంటే వాటర్ పెర్కులేషన్ లేకుండా ఉండడానికి మనకి ఊట గీట రాకుండా. రోడ్డు ఏమన్నా నీళ్ళు వచ్చిందంటే పాడైపోయింది కొట్టిపడేస్తుంది. ఇదంతా మామూలుగా రోడ్డు. ఇదంతా న్యాచురల్ ఫార్మేషన్ అంటాం దీన్ని. న్యాచురల్ ఫార్మేషన్ ఇది సబ్ గ్రేడ్. ఇందాక అక్కడ చెప్పాం కదా క్రాస్ సెక్షన్లో. ఇక్కడ సెక్షన్, ఇదేమో వీవు, ఇది సెక్షన్. సెక్షన్ లెక్క వచ్చింది సబ్ గ్రేడు. ఇది వచ్చేసి లోపలిది సబ్ బేస్. ఇది వీరింగ్ కోర్స్.
వేరింగ్ కోర్సే ట్రాఫిక్ యొక్క సర్ఫేస్ అవుతుంది. వేరింగ్ కోర్సు ఇక్కడ పేవ్మెంట్స్ ఉంటాయి మనకంటే, ఇది కటింగ్ లోపల ఉంటుంది. పేవ్మెంట్ అంటే ఏడు ఉండదు, ఈ చివరిలో ఉంటుంది. బర్మ గట్టిగా ఉండడానికి రోడ్ వేసినప్పుడు సైడ్ బర్మ అనేది ఉంటుంది కదా, ఆ బర్మ గట్టిగా ఉండదాన్ని పేవ్మెంట్స్ అంటాం. పేవ్మెంట్స్ ఇది వచ్చేసి షోల్డర్స్, రోడ్డుకి షోల్డర్స్ ఉంటాయి. ఇది సైడ్ డ్రైన్. ఇది ఉంటెందుకు పెట్టానంటే వంపులాగా, ఇది డ్రైనేజీ, పడ్డ నీళ్ళు పడ్డట్టు వెళ్ళిపోవాలి. సైడ్ డ్రైన్, సైడ్ డ్రైన్ అంటారు దీన్ని. రోడ్డు మీద పడ్డది పడ్డట్టు వెళ్ళిపోద్ది. ఇది షోల్డరు. ఇది ఈ మొత్తాన్ని ఏమో ఈ చివరి నుంచి ఈ చివరికి ఉన్నదాన్నేమో క్యారేజ్ వే అంటాం. క్యారేజ్ వే ఇది లేదా వేరేం కోర్చుకున్నది ఇక్కడ నుంచి అడిగి ట్రాఫిక్ లేన్ అంటాం దీన్ని. ట్రాఫిక్ లేన్ ఈ విధంగా మన రోడ్డు యొక్క క్రాస్ సెక్షన్ ఉంటుంది. తర్వాత వన్ బై వన్ సబ్ గ్రేడ్ అంటే ఏంటి, సబ్ బేస్ అంటే ఏంటి, రోడ్ బేస్ కోర్స్ అంటే ఏంటి, ఆస్ఫాల్టిక్ వీరింగ్ కోర్సు, ఇవన్నీ మనం వేసుకొని సర్ఫేస్ని ఫినిష్ చేసుకుంటాం. సబ్ బేస్ అంటే మొట్టమొదటిగా రోడ్డు కింద వేసేటువంటి మెటీరియల్ని సబ్ గ్రేడ్. సబ్ గ్రేడ్ మీన్స్ 40 mm చిప్స్, 40 mm గ్రావెల్ అవి వాడుకొని ఒక రోడ్డుని ఒక లెవెల్కి ఈవెన్ అన్ ఈవెన్ కాకుండా ఒక స్మూత్ వేలాగా ఉండేది. అంటే జస్ట్ లైక్ పైన రోడ్డు ఎలా ఉంటుందో కింద కూడా అలానే తయారు చేస్తాం. మొట్టమొదట తయారు చేసేటానికి వేసేది సబ్ గ్రేడ్. అయితే దాని మీద ఈ కోర్సులు వన్ బై వన్ సబ్ బేస్, సబ్ బేస్ అంటే ఆ ఉండేటువంటి బేస్ కోర్సుకి సబ్ గ్రేడ్కి మధ్యలో వారధి. వారధి అంటే నీళ్లు దిగకుండా ఉన్నాయి. ఇది ఎట్లా కొంచెం అటు ఇటుగా వేసినాయి, అయ్యం జనరల్గా హైవేస్ అంటే చాలా పక్కగా ఉంటాయి. మనం వేసే మధ్యలో కోర్సు సబ్ బేస్ కోర్సు, దానిపైన బేస్ కోర్సు అంటే బేస్ అంటే ఇంకొంచెం క్వాలిటీ తెచ్చి ఇంకా స్మూత్గా ఆల్మోస్ట్ అలా రోడ్ అయిపోయినాయి. దీంట్లోనే అర్థం అవుతుంది మనకి సబ్ గ్రేడు, సబ్ బేసు, బేస్ కోర్సు, ఆస్ఫాల్టిక్ అంటే చిన్న చిప్స్ లాంటివి వేసి ఏ రంధ్రాలు లేకుండా వేసేసి స్క్రీనర్స్ అంటాం వాటిని. జస్ట్ లైక్ చెప్పాలంటే స్క్రీనింగ్, స్క్రీనింగ్ అంటే దాని మీద స్క్రీన్ చేసి ఉన్న చిన్న హోల్స్ని కూడా అది వెళ్ళిపోయి లోపల కూర్చుని రోలింగ్, ఒక 10 ton రోలర్తో రోలింగ్ చేసామనుకో స్మూత్గా వచ్చేస్తుంది. ఆ తర్వాత వీరింగ్ కోర్సు, సర్ఫేస్, ఇవన్నీ మనం వేసుకొని పోతూ ఉంటాం. మనం వీరింగ్ కోర్సు, సర్ఫేస్ కోర్సు, సర్ఫేస్ వేసుకొని పోతూ ఉంటాం. ఈ సబ్ బేస్ ఐఆర్సీ ప్రకారం మామూలుగా ఎంత ఉంటుంది ఏందనేది మనం ప్రపోర్షన్స్లో వేసుకోవాలి. మనకు అంత డెప్త్గా అవసరం లేదు. మన సబ్జెక్టు పరంగా చూస్తే మనకి వీటి గురించి తెలుసుకొని వాట్ ఈజ్ వాట్ అనేది తెలుసుకు, బొమ్మలు గీసుకుని. ఇది రోడ్డు క్రాస్ సెక్షన్ 6 marks క్వశ్చన్. ఇది రోడ్డు క్రాస్ సెక్షన్ ఆఫ్ ద స్ట్రక్చర్ అనేది 6 marks క్వశ్చన్ వేసి వీటి గురించి 2 లైన్ రాసుకుంటా పోతే మనం సబ్ బేస్ అంటే ఏంది, బేస్ కోర్స్ ఏంది, ఆస్ఫాల్టింగ్ ఏంది, సబ్ గ్రేడ్ ఏంది అనేది రాసుకుంటా పోతే మనకి 6 marks. ఒకటి ఐటమ్, 1, 2, 3, 4, 5, 6 ఆరిటి గురించి ఎక్స్ప్లెయిన్ చేస్తాం. ఇక్కడ క్యారేజ్ వే అంటే, క్యారేజ్ వే అంటే ఆ చివరి నుంచి ఈ చివరకు ఉన్నటువంటి దాన్ని క్యారేజ్ వే అంటాం. మొత్తం రోడ్డు యొక్క ఫార్మేషన్ విడ్త్ ఆర్ క్యారేజ్ వే. ఫార్మేషన్ విడ్త్ అంటే ఇది ఈ చివరి నుంచి ఈ చివరికి సైడ్ డ్రైన్స్ ఎందుకు పెట్టాం మనం, డ్రైన్స్ లేకపోతే రోడ్డు పాడైపోదు. రోడ్డు మీద పడ్డని ఇలా వచ్చేసి మనకి పక్కన వెళ్ళిపోయి ఎక్కడన్నా కెనాలు గిన్నాలు దాంట్లో దూరి బయటికి వెళ్ళేటట్టు ఉండాలి. అంతేగాని పక్కన ఉన్నా కానీ ఏమైద్ది, వాటర్ లాగింగ్, వాటర్ లాగింగ్ పెర్కులేషన్ లాగుతూ ఉంటుంది. రోడ్డు పైన లోడ్ పోయే కొంది దిగుతూ ఉంటుంది. అందుకే మనం డిఫరెంట్ డిఫరెంట్ టైప్స్ రోడ్స్ని డివైడ్ చేసి ఒక్కొక్క రోడ్కి ఒక్కొక్క నేమింగ్ ఇచ్చి దాంట్లో యాజ్ పర్ వాల్యూమ్ అని మొట్టమొదటి చెప్పున్నా, మొట్టమొదట యాజ్ పర్ వాల్యూమ్ లైట్ రోడ్స్, మీడియం రోడ్స్ అండ్ హెవీ రోడ్స్ అని. ఇట్లా దీన్ని బట్టి వాల్యూమ్ని బట్టి తిరిగే యొక్క వెహికల్స్ని ప్రయారిటీని బట్టి మనం వాటికి లైన్ అనేది సిస్టమ్ అనేది ఇస్తూ ఉంటాం, వెళ్ళిపోతూ ఉంటుంది అన్నమాట. ఆ విధంగా చేసుకొని పోతాం మనం. ఓకేనా, ఇది క్రాస్ సెక్షన్, రోడ్డు యొక్క క్రాస్ సెక్షను. ఇంకా దీంట్లో ఏమున్నాయి మనకి, అన్నీ అయిపోయినాయి కదా. ఫార్మేషన్ విడ్త్, పేవ్మెంటు ఎంత ఉండాలి యాజ్ పర్ ఐఆర్సీ ప్రకారం అనేది చెప్పుకోవాలి మనం. ఫార్మేషన్ విడ్త్ ఈ చివరి నుంచి ఈ చివరికి ఉన్నదంట. పేవ్మెంట్స్ సింగిల్ లైన్ అయితే ఎంత, డబుల్ లైన్ అయితే ఎంత, మినిమం ఎంత అనేది పెట్టుకుంటాం మనం. పేవ్మెంట్కి
3.50 meters as per IRC recommendation. IRC and Indian Road Congress recommended 3.5 meters on the payment. పేమెంట్ అదే సింగిల్ లైన్కి ఇది అదే మినిమం అంటే 2.44 meters పర్ మినిమం అదే నంబర్ ఆఫ్ మల్టిపుల్ లైన్స్ ఉన్నాయనుకుందాం మల్టిపుల్ లైన్ ఉంటే ఈచ్ లైన్కి 3.5 meters మనము పెట్టుకోవాలి 3.5 meters పర్ లైన్ పర్ లైన్ ఒక్కొక్క లైన్కి మధ్య డిఫరెన్స్ డిస్టెన్స్ పేవ్మెంట్స్ అనేది ఉంచుకోవాలి అందుకే లైన్కి లైన్కి దగ్గర ఉంటే ఇప్పుడు డబుల్ లైన్ ఉంది డబుల్ లైన్ పోతా ఉంటే మధ్యలో డివైడర్ వస్తుంది కదా అదే పేవ్మెంట్ అనేది మనం దాన్ని పేవ్మెంట్గా తీసుకుంటాం సైడ్ ఉంది సైడ్ రోడ్డు దాటిన తర్వాత కరెక్ట్గా రోడ్డు ఎడ్జ్కి అయిపోతే ఏమైంది బండి అట్ అన్నప్పుడు వెళ్ళాడో లోయలోనే అంత ఉండదు రోడ్డు ఫార్మేషన్ హైట్ వస్తుంది ఎంబాక్మెంట్ అలా కాకుండా రోడ్డు యొక్క పేవ్మెంట్ ఉండాలి దానికే షోల్డర్స్ షోల్డర్స్ పేవ్మెంట్లోనే వస్తాయి అది పేవ్మెంట్ అనేది దాన్ని మినిమం ఎంత ఉండాలి అని అంటే ఈ విధంగా మనకి చూపిస్తున్నాయి ఇక్కడ దాని తర్వాత పేమెంట్ తర్వాత ఇంకేమున్నాయి మనకి రోడ్డు యొక్క విడుతలు అవి ఉన్నాయి అవి నెక్స్ట్ క్లాస్లో చెప్పుకోవచ్చు మనం